हाय फ्रेंड्स, वेलकम टू दीप्ति होम। ఈరోజు దీప్తి హోమ్ లో పెసరల తోటి బుల్లెట్స్ ఎలా వేసుకోవాలో మీ అందరితోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను। సో నేను ఇది ఎలాగో ఇంట్లో చేస్తున్నానని మీ అందరితో కూడా షేర్ చేసుకోవచ్చని అనుకున్నాను। పెసలు మనం ఒక బిఫోర్ నైట్ అనేది సోక్ చేసుకొని ఉంచుకోవాలి। నానబెట్టుకొని ఉంచుకుంటే నెక్స్ట్ డే గార్లకి మనం తక్కువ వాటర్ వేసుకుని ఏ కన్సిస్టెన్సీలో అయితే మనం మిక్సీ పట్టుకోవడం రుబ్బుకోవడం చేసుకుంటామో అదే విధంగా ఇది కూడా చేసుకోవాలి। కాకపోతే ఇది మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం అల్లం అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుందన్నమాట। ఇక్కడ నేను ఇందులో వెజిటబుల్స్ కూడా యాడ్ చేశాను, దానికి క్యారెట్, క్యాబేజ్, ఇంకా క్యాప్సికం తీసుకుని చాలా చిన్న చిన్న ముక్కలుగా మనం అవి కట్ చేసుకోవాలన్నమాట। సో ఈ మధ్యనే స్టార్ట్ చేశాను, నేర్చుకుంటున్నాను ఈ కటింగ్ స్కిల్స్ అనేవి। సో ఈ నైఫ్ తోటి చాలా బాగా వచ్చింది, చాలా చిన్న చిన్నగా కట్ అయిపోయినాయి। సో ఇప్పుడు ఇందులో అన్నీ మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి। ఇక్కడ కొంచెం బీట్రూట్ తురుము కూడా యాడ్ చేశాను, ఒక చిన్న టీ స్పూన్ సాల్ట్, ఆనియన్స్, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్, అంతే అండి। ఇంకా ఏ మసాలాలు ఏమీ వేయట్లేదు, జీలకర్ర పౌడర్ జస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసాను నేను అక్కడ, సరిపోతుంది। ఇవే చక్కగా మిక్స్ చేసేసుకుని బాగా అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవచ్చు। ఇందులో వంట సోడా కానీ లేదంటే మసాలాలు కానీ ఏమీ అవసరం లేదండి, చాలా మంచి టేస్ట్, చాలా క్రిస్పీగా ఉంటుంది। మీరు కావాలంటే ఇందులో అడిషనల్గా ఓట్స్, ఇంకా వరిపిండి అంటే రైస్ పౌడర్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు। బట్ అవి యాడ్ చేసుకోకుండా కర్లేదే, చాలా బాగా వచ్చేస్తాయి, ఒకసారి ట్రై చేయండి। కానీ క్రిస్పీగా ఉంటే సూపర్ యమ్ టేస్ట్ ఉంటుంది అసలు। ఇక్కడ నేను వితౌట్ ఆయిల్ కూడా చేస్తున్నాను అన్నమాట, అప్పంలాగా అదేమో ఆయిల్లో వేసుకున్నాను, ఇదేమో వితౌట్ ఆయిల్, జస్ట్ కింద నేను బటర్ అప్లై చేశానండి, అంతే। అప్లై చేసి అందులో ఇది వేసి మనం కాలే వరకు కూడా మూత పెట్టుకుని ఉంటే సరిపోతుంది। సో ఇది ఆయిల్ తోటి చేసుకోవచ్చు, డీప్ ఫ్రై వితౌట్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం రెండు ఈక్వల్గానే ఉంటాయి। ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి। మీ అందరికీ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।